హెచ్సిఏపై ఫైర్ అవుతున్నారు క్రికెట్ అభిమానులు క్రికెట్లు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయడంలో హైదరాబాద్ క్రికెట్ కమిటీ పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నారు జనం వస్తారని తెలిసిన హెచ్సిఏ తగిన ఏర్పాట్లు చేయలేదంటున్నారు లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు ఆదివారం జరిగే ఇండియా ఆస్ట్రేలియా టి20 క్రికెట్ మ్యాచ్ కోసం జింకానా గ్రౌండ్ దగ్గర పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం మనం గ్రౌండ్ జింకానా గ్రౌండ్ బయట ఉన్నాము పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఉదయం గందరగోళం లాఠీ చార్జ్ జరగడం తొక్కి చార్జ్ జరగడంతో మహిళల కోసం ప్రత్యేకంగా క్యూను పోలీసులు ఏర్పాటు చేశారు వారంతా కూడా ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు ఉదయం కూడా ప్రత్యేకంగా లైన్స్ లేకపోవడం బ్యారికేడ్ లేకపోవడంతో సమస్యలు వచ్చాయని చెప్తున్నారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేకంగా మహిళల కోసం లైన్ ఏర్పాటు చేసిన వారంతా ఇప్పుడు లైన్లో వెయిట్ చేస్తున్నారు చాలా మంది క్రికెట్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు వారికి టికెట్స్ ఎప్పుడు దొరుకుతాయి ఎప్పుడు వారిని గ్రేట్లోకి అలో చేస్తారని కూడా చూసి ప్రస్తుతం అయితే టికెట్ కౌంటర్లు పెంచే పనిలో ఎస్సీఏ ఉందని పోలీసులు చెప్తున్నారు వాళ్ళకి చెప్పాము వారికి సంఖ్య కౌంటర్ల సంఖ్య పెంచాలని చెప్పామంటున్నారు క్రికెట్ అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్నారు కొద్దిసేపటి తర్వాత వీరందరినీ కూడా గ్రౌండ్లోకి అంటే పురుషులు అయిపోయిన తర్వాత జెంట్స్ అయిపోయిన తర్వాత లేడీస్ని లోపలికి అనుమతించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఉదయం ఏం జరిగింది ఎందుకు ఇబ్బంది పడ్డారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు కలల కన్న బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మేడం మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు టికెట్ కోసం మేము మార్నింగ్ 10 నుంచి వచ్చామండి ఇక్కడే ఉన్నాం వెయిట్ చేస్తున్నాం 10 నుంచి అంటే ఆన్లైన్ లో దొరికాయా దొరకలేదా ఆన్లైన్ ఏం దొరకట్లేదు కదా పేటిఎం ఇన్స్టా ఇది ఉంది కదా దేంట్లో కూడా దేంట్లో ఇక్కడ ఆన్లైన్ టికెట్స్ అయితే సోల్డ్ చేయట్లేదు సో ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఉంచున్నాము బికాస్ ఈ 3 డేస్ ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి బట్ స్టిల్ మార్నింగ్ నుంచి కూడా అట్ 11-12 o'clock ఇప్పుడు స్టార్ట్ చేసామని చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే టికెట్స్ అయిపోయాయి ఉండేవాళ్ళు ఉండండి లేకపోతే వెళ్ళిపోండి ఇట్స్ యువర్ ఆప్షన్ కానీ అక్కడ టికెట్స్ మాత్రం ఉన్నాయి వెళ్ళిపోతారని చెప్పేసి టికెట్స్ లేవు అని చెప్పి చెప్తున్నారు మీరు ఉంటారా వెయిట్ చేస్తారా వెళ్ళిపోతారా ఆఫ్ కోర్స్ వెయిట్ చేస్తాం కదా టికెట్లు లేవు లైన్ లో వెయిట్ చేద్దు అని పోలీసులు చెప్తున్నారు చూడొచ్చు ఇప్పటిదాకా లైన్ లో వాళ్ళందరినీ కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా టికెట్లు అయిపోయాయి వాళ్ళందరినీ కూడా పోలీసులు అందరు కూడా ఇప్పటిదాకా నిలబడ్డ వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నారు ఇక్కడ పోలీసులతో మాట్లాడుతున్నారు చూడొచ్చు చాలా మంది ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళంతా మేము ఉదయం నుంచి వెయిట్ చేశాము ఎందుకు మమ్మల్ని టికెట్స్ ఇవ్వరు వెనక్కి వెళ్ళిపోవాలని కూడా కోరుతున్నారు మేము ఉదయం నుంచి వెయిట్ చేసాము కదా అని వాళ్ళంతా కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు పోలీసులు వారిని కన్విన్స్ చేసి ఇక్కడ నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు ఉదయమే ఇబ్బందికర పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంక ఎక్కువసేపు ఉంటే ఫ్యాన్స్కు అంటే చివరి వరకు ఉండి టికెట్ దొరకపోతే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు వీళ్ళతో మాట్లాడదాం మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ ఏమంటున్నారు ఇప్పుడు పోలీసులు ఏమంటారు టికెట్స్ లేవంటున్నారు టికెట్స్ లేవంటే మరి మార్నింగ్ నుంచి టికెట్స్ తీసుకుని ఎవరు బయటకు వెళ్ళలేదు టికెట్స్ క్లోజ్ అయిపోయాయి ఆన్లైన్ లో బుక్ అవ్వట్లేదు మేము మార్నింగ్ 9:30 నుంచి ఇప్పుడు నియర్లీ 1:30 అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ 4-5 hours నుంచి నిలిచినాము ఎవరు క్లారిటీ ఇవ్వట్లేరు అసలు టికెట్స్ ఉన్నాయా లేవా మరి ఇంతసేపు వర్షంలో పడి నిల్చున్నాం కదా ఇంతసేపు టికెట్స్ ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి అంటున్నారు ఆన్లైన్ లో ఏమో ఓపెన్ అవ్వట్లేవు అసలు ఎలా ఇప్పుడు ఇంకా మ్యాచ్ ఇంకా 4 డేస్ లో స్టార్ట్ అవుతుంది సొల్యూషన్ లేదు ఎవరు ఇవ్వట్లేరు మరి ఉంటారా వెళ్ళిపోతారా మీరు వెయిట్ చేస్తారా మేము ఉంటాం మేము వెయిట్ చేస్తాం చెప్తున్నారు కదా పోలీసులు టికెట్ లేవు వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోవాలని అడుగుతున్నారు లేదు మేము వెయిట్ చేస్తాం టికెట్స్ అసలు ఎవరు తీసుకొని బయటకు వెళ్తే కదా టికెట్ సోల్డ్ అయితే అసలు టికెట్స్ ఎవరు తీసుకొని ఎలా సోల్డ్ అయితే ఎవరికి ఇవ్వలేదు 1% మీరు అంటే లైక్ మీరు అప్పటి షూట్ చేస్తున్నారు కదా ఒక్కలనే టికెట్ తీసుకొని మీకు కనిపించారా కనిపించలేదు కదా అంటే టికెట్ సోల్డ్ అవ్వలేదు కదా ఏంటి మేడం వెయిట్ చేస్తామన్నారు పోలీసులు వెళ్ళిపోవంటున్నారు అవును మాకు టైం ఉంది కదా ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఉంది వి కెన్ స్టే హియర్ నువ్వు లోపలికి ఇన్సైడ్ పంపిస్తారా పంపించరా అనేది దేర్ అంటే వాళ్ళు గేట్ ఓపెన్ చేస్తే విల్ గో ఇన్సైడ్ ఆర్ ఎల్స్ విల్ స్టే అవుట్ ఇప్పుడు వెళ్ళి వెనక ఎక్కడో ఒక గ్రూప్ గో ఫామ్ అయిపోయి మీరు అక్కడ వెయిట్ చేయండి ఇక గేట్ దగ్గర వెయిట్ చేయొద్దు అన్నప్పుడు సో హౌ కెన్ వీ స్టే లైక్ ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళిపోతాము ఓకే టికెట్స్ ఇస్తున్నారు అంటారు అప్పుడు మళ్ళీ వచ్చి లైన్ లో నుంచోవాలంటే వీల్ వేస్ట్ ఆ టైం కదా మేము మార్నింగ్ 5 o'clock 5 hours నుంచి మేము వెయిట్ చేసినప్పుడు మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇస్తున్నప్పుడు మళ్ళీ లైన్ ఫోన్ చేసి మళ్ళీ మేము మా లైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అని అంటే వీల్ లూజ్ కదా సో విల్ సీ వెయిట్ చేస్తామని చెప్తున్నారు పోలీసులు వెళ్ళిపోమన్నా కూడా వెయిట్ చేస్తాము చూస్తాము అంటే అవకాశం వచ్చే వరకు వెయిట్ చేస్తామని వారంతా కూడా చెప్తున్నారు అయితే పోలీసులు మాత్రం ఉండొద్దు వెళ్ళిపోవాలని
ఉన్నవాలంటే టికెట్స్ కోసం వచ్చిన ఫ్యాన్స్ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు టికెట్స్ అయిపోయాయి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు ఆర్గ్యుమెంట్ కూడా చేయొద్దు అనేది వంట కూడా కోరుతున్నారు అందరిని కూడా ఇప్పుడు పోలీసులు వెళ్ళిపోవాల్సిగా కోరుతున్నారు మొత్తం మీద మాత్రం ఉదయం నుంచి కొంత గందరగోళం తలెత్తింది తొక్కిసారి జరిగింది నార్మల్ సిచువేషన్ తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ జనాన్ని రానియకుండా వీలంత వరకు కట్టడి చేస్తున్నారు సుభాష్తో కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ హైదరాబాద్ మీరు కలలకన్న బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి